చిలకపాటి మల్లికార్జునను దారుణంగా కిరాతకంగా కర్రలతో కొట్టి చంపిన లెక్కల పెంచల్ రెడ్డి లెక్కల రామిరెడ్డిలను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబానికి పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు చిలకపాటి మాలాద్రి డిమాండ్ చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర రజక సంఘాల చిలకపాటి మాలాద్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకపాటి మల్లికార్జునను ప్రమాదానికి గురి చేసిన లెక్కల పెంచలరెడ్డి లెక్కల రామిరెడ్డిపై జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ యంత్రాంగం విచారణ చేసి వారిని వెంటనే శిక్షించాలని బాధితుడి కుటుంబానికి చట్టపరమైన రక్షణ కల్పించాలని చిలకపాటి మాలాద్రి కోరారు. చేజర్ల మండలం రెడ్డివారి కందిక గ్రామంలో చిలకపాటి మల్లికార్జున అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని కర్రలతో కొట్టి దాడి చేసి చంపేశారు. దాంట్లో వాళ్ళ అక్క కొడుకు కామేపల్లి నరేష్ రెడ్డి కులస్తులైన లెక్కల ఇంచల్ రెడ్డి లెక్కల రామిరెడ్డి లెక్కల పెంచల్ రెడ్డి కుమార్తెని ప్రేమిస్తున్నాడని చెప్పి అవీరం ఉంది. జొన్న పొలంలో ఒక్కడే ఉండడం గమనించిన లెక్కల పెంచల్ రెడ్డి రామిరెడ్డి అక్కడి నుండి కర్రలతో ఆ అబ్బాయిని దాడి చేసేదానికోసం కొట్టేదానికోసం చూశారు. అక్కడి నుంచి అబ్బాయి నరేష్ చిన్నమామ ఒకటిన్నర కిలోమీటర్ అవతల వరి పొలంలో వరిగోలిస్తుండగా అక్కడి దాకా వీళ్ళని వెంటాడి వేటాడి కర్రలతో కొట్టి అంత దూరం తీసుకెళ్లిన తర్వాత చిలకపాటి మల్లికార్జున సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే ఉన్నాడో అబ్బాయి, ఆ అబ్బాయి విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ పరిగెత్తుకుంటూ వచ్చిన దాంట్లో ఈ ఇతన్ని నరేష్ని కొట్టి పడవేసి అడ్డొచ్చిన చిలకపాటి మల్లికార్జున కూడా కొట్టి పడవేశారు. కొట్టి పడవేసిందే కాకుండా ఏదైతే కొట్టిన ఈ ఇద్దరు నిందితులు మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ చంపేసిన మల్లికార్జున పెద్దమ్మ కాడికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో అక్కడ మామూలు ఇద్దరిని కొట్టి పడవేశాము, మీరు దింపిన చోట చెప్పుకోండి, చాకలూరులో మీరంతా మీ బతుకులంతా మీకు పొలాలు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా మీకు అది కావాలన్నా ఇది కావాలన్నా అని చెప్పి దూషించి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకూడదని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆత్మకూరు అభినవ్ హాస్పిటల్కి తీసుకొని రాగా వాళ్ళ కండిషన్ చూసి వాళ్ళు మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, నెల్లూరు అబ్బోలో తీసుకెళ్ళమన్నారు. నెల్లూరు అబ్బోలో తీసుకొచ్చే వరకు రాత్రి 9 దాటింది. తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి డాక్టర్లు ఎమర్జెన్సీలో ఉన్నటువంటి డాక్టర్లు చూసి మల్లికార్జును చనిపోయి ఉన్నాడు, అది మార్గంలో చనిపోయి ఉన్నాడని చెప్పి చెప్పారు. దాని తర్వాత నరేష్ని చికిత్స చేస్తున్నారని చెప్పి చెప్పారు. తర్వాత మేము ఎస్ఐ గారికి సిఐ గారికి కంప్లైంట్ చేశాము. మీరు దాని పక్క రోజులు మేమందరం ఆ గ్రామానికి చేరుకున్నాము. ఆ గ్రామానికి చేరుకుని ఆ పొలాల దగ్గరికి మేమందరం వెళ్ళాము. దయచేసి గమనించండి.